ఈ దినం అల్లివలస బీచ్కు రావడం జరిగింది. అల్లివలస ప్రార్థనకు వచ్చి ఈ సృష్టి అంతా ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆకాశం అంతరిక్షం దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నాయి. అనేక మంది బిడ్డలు ఈరోజు ఈ యొక్క అల్లివలస బీచ్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి జీవనోపాధి కొరకు చేసుకుంటున్న పనులు, కార్యాలు, కార్యక్రమాలు. ఇవన్నీ కూడా కొంతమంది సముద్రానికి వెళ్ళి ఇంకా ఒడ్డుకు వస్తూ ఉన్నారు. కొన్ని పడవలు లోపల ఉన్నాయి. ఇంకా కొంతమంది బయట ఉండి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ యొక్క వలలు కుట్టుకుంటూ ఉంటున్నారు. ఇదే వాళ్ళ జీవనోపాధి. కనుక దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని దేవుడు దీవించాలని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కృపాక్షేమం పొందుకునే విధంగా వీరందరూ కూడా వీళ్ళ కొరకు ప్రార్థించండి. ఓకే, అందరికీ వందనాలు. ఇదను చక్కగా స్త్రీల కూడిక అల్లివలస ప్రాంతంలో చక్కగా జరిగింది. దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించారు. దేవునికి మహిమ. ఇంతమంది బిడ్డలు వచ్చి గ్రామం కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు, క్షేమం కొరకు అనేక మంది ప్రార్థన చేశారు. కనుక ఈ ప్రాంతం ఇంకా దేవుని ద్వారా దీవించబడే విధంగా మీ యొక్క ప్రార్థన సహకారం అవసరం. కనుక ప్రతివారు ప్రార్థించండి. దేవుని కార్యాలు ఇంకా చూసే విధంగా, మీ జీవితాల్లో అద్భుతాలు చూసే విధంగా దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ మనం దేవుల్లో ముందుకు సాగిపోదాం. ఆ కనికరమ కలిగిన ప్రభు మన జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్న మంచి దేవుడైనా ఇదైనా మనం దేవుని సన్నిధిలో మనం ప్రభు ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెలునుగాక. ఈ ప్రాంతమంతటి దేవుడు దర్శించి తన కృపతో, తన సమాధానంతో ప్రభు నింపే విధంగా మీరు ఈ గ్రామం కొరకు, ఈ ప్రాంతం కొరకు ప్రార్థించండి. ఈ ప్రాంతంలో అనేక మంది బిడ్డలు చేసిన ప్రార్థన ఈ గ్రామానికి, ఈ ప్రాంత ప్రజలకు క్షేమాభివృద్ధిని, ఆరోగ్యం, ఆర్థికం, అనవస్త్రాల విషయంలో, ఆహార విషయంలో దేవుడు సహాయం చేసే విధంగా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని అనేకమైన విషయాలు దేవుడు సహాయం చేసే విధంగా మీ ప్రార్థన సహాయ సహకారం అవసరం. ప్రార్థించండి. మనందరినీ ప్రభు దీవించునుగాక. దేవుని సృష్టి ఎంత గొప్పదో, ఆయన ఆధిక్యత, ఆయన ఆధిపత్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విశాలమైన భూప్రపంచంలో ఒక్క భాగము మాత్రమే భూమిని దేవుడు కరువు చేశాడు. మూడు భాగములు నీరు. ఈ నీటికి దేవుడు హద్దును నియమించి అక్కడ ఉండమని దేవుడు ఇసుకును దేవుడు హద్దుగా నియమించి అక్కడ దేవుడు పెట్టాడు. అంతా ప్రభు మాట వింటూ ఆ విధంగా దీవించబడుతూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంది. ఆకాశం దేవుని మాట వినింది, భూమి దేవుని మాట వినింది, జలములు దేవుని మాట విన్నాయి. ఈ రోజున బాధాకరం ఏంటంటే ఈ రోజున దేవుడు కలుగు చేసిన ఈ మనుష్యులు మాత్రం దేవుని మాట వినటం లేదని దేవుడు చాలా బాధపడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ప్రభు అంటూ, నేను పిల్లలు పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మాట వినలేదు అని ప్రభువులు వారు ఆ విధంగా ఆయన బాధపడుతూ వేదన పడుతూ ఉంటున్నారు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని మాట వింటే దీవెన అని ఈరోజు ప్రభుత్వ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనం దేవుని మాట విని దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆయనకే మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు సర్వలోకము దేవుని మాట విని, దేవుని చేతిలో దాచబడి దేవుని దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. మనందరినీ ప్రభు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరిని ప్రభు దీవించునుగాక.